విశాఖపట్నం మన్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కొన్ని మండలాలు నిర్దేశించిన ప్రకారం వేతనదారులకు పని కల్పించి వారి జీవన ప్రమాణాలలో మార్పు తీసుకుని వచ్చే విధంగా జిల్లా నీటి యజమాన్య సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి వసంత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా అనంతగిరి మండలంలో ఎన్ఆర్పురం, కొత్తూరు, కివర్ల, పెదకోట, పినకోట, జీనబాడు పంచాయతీలలో పర్ఫార్మెన్స్ ఉన్నందున స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఉపాధి వేతనదారులకు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని వసంత్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే పలు పంచాయతీల్లో ఉపాధి రైతులకు అవగాహన కార్యక్రమం పూర్తి చేశామని తెలిపారు. పెనుకోట పంచాయతీ గ్రామ కాపరేషన్ ఉపాధి హామీ పథకం కూలి మడిచినండి. మా సమస్య ఏంటంటే గత సంవత్సరం 2020లోని 4 వారాలు పనిచేసిన తాలూకు వేతనాన్ని మాకు ఇప్పటికొచ్చి అందలేదు. అది ఏ కారణ చేత అందలేదు? మరి ఎన్నిసార్లు ఏపీ గారికి, ఈసీ గారికి ఫోన్ చేస్తే పెడతామమ్మా అదేదో మిస్టేక్ అయింది అన్నారు తప్ప ఇప్పటికొచ్చి మాకు ఆ పేమెంట్ పట్టలేదు. అడగ ఒక మస్తరు పెట్టారండి, తర్వాత ఇంకా 3 మస్తరు అలా ఉండిపోయి వాటి గురించి అడిగితే ఆ వరికాడి నెంబర్ ఏంటి, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఇది ఇలా టైప్లో ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతున్నారు. ఇది ఎంత మటుకు సంబంధించారు మీరు చూడాల్సింది చెప్తున్నారు. ఇప్పుడు అనంతగిరి మండలంలో ఉంటుంది అంటే లో పెర్ఫార్మెన్స్ ఉన్న జీపీలకి వెళ్ళమని మాకు గుమా పీడీ గారు మాకు ఆదేశం ఇచ్చినారు. దానికోసము అనంతగిరి మండలంలో 6 పంచాయతీలు మండలంకి వెళ్ళినప్పుడు ఆ ఏపీ గారు, ఈసీ గారు, ఎంపీడీ గారు మనకు అవి ఇచ్చారు. ఆ పంచాయతీల్లో పెనకోట, పెదకోట, జీనబాడు, అలాగే కొత్తూరు పంచాయతీ మరియు ఎన్ఆర్పురం గ్రామ పంచాయతీలకి మేము వెళ్ళి జనాలతో, వాళ్ళతో, రైతులతో, కూలి ఉపాధి వేతనదారులతో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు 100 రోజులు పూర్తి చేసుకునే విధంగా ఆ గ్రామస్తులకి మరియు ఆ మేట్లకి, పీలేషెంట్కి, ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్కి వాళ్ళందరికీ అవగాహన చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే 100 రోజులు పూర్తి చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం పేదవాళ్ళకని గుర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి 100 రోజులు ఒక రోజుకి 245 రూపాయలు చొప్పున 100 రోజులు చేస్తే సుమారుగా 24,500 రూపాయలు వాళ్ళకి అంది ఆ కుటుంబాన్ని పోషించుకునే స్తోమత వాళ్ళకి వస్తుందని చెప్పేసి, అలాగే వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారని, అలాగే మంచి ఆహారం తిని బాగా ఉండాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఎటువంటి చిన్న చిన్న సమస్యలు అయినా సరే, జాబ్ కార్డులు కానీ అలాంటివి అయినా సరే వెళ్ళి వెంటనే మంచి మండల కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి అటువంటి పరిష్కారం చేసుకోవాలి. అది పినకోట పాతను మంగ జాబ్ కార్డు లేదు, ఇప్పటికి 20 సంవత్సరాలు ఆతుంది, పెళ్ళాయి, ఇప్పుడు వరకు రాలేదు. చాలాసార్లు దానం దగ్గర కూడా వెళ్ళి పెట్టినాం కానీ ఇది వరకు రాలేదు. ఎన్నిసార్లు ఎట్టినా కాయితేలు ఎట్టినా సార్ ఇప్పటికి రాలేదు. ఇదిగో అంతురు అదిగో అంతురు రా, ఇప్పటికి ఏది లేదు. అనంతగిరి ఎన్నోసార్లు వెళ్ళాము, 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాము, ఇప్పటికే రాలేదు. సెంటు భూమి అనేది ఏది లేదు, కూలి చేసుకుంటే కుండా అన్నట్టుగా లేకపోతే లేదు. ఇదిగో ఇద్దరు పిల్లలు ఇదిగో అంతురు అదిగో అంతురు వచ్చిన వాళ్ళకి అందరికీ కాయతీలు ఇస్తున్నాం కానీ ఇప్పటికి చేయలేదు. అధికారులు స్పందించి జాబ్ కార్డు ఇప్పించారండి. అధికారులు సంధించి నా పేరు చెన్నసమ్మ అండి, పెనుకోట అనంతగిరి మండలం. కానీ నాకు పేదాన్ని, నేను 6 వారాలు పనికి వెళ్ళినండి. వెళ్ళాను కానీ కనీసం రూపాయి పడలేదు. కూలికి వెళ్తే కుండాడితే నేర్పుతున్నాడండి. 10 మంది కుటుంబాల్లో నేను ఒక్కదాన్ని సంపాదించమని రావాలంటే నా రూపాయి పడకుంటుందండి. ఎలా బ్రతకాలనేది నాకు భయం ఇస్తుందండి. అందుకోసం ఉపాధి పనికి వెళ్తున్నాను, కనీసం రూపాయి పడకుంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. మీరు మట్టుకు మీరు దయచేసి ఆ పేమెంట్ని డ్రై చేస్తారు ఏం చేస్తారో తెలియదండి.